ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము 2023 జూన్ మాసం ఫలితాలలో అంతర్భాగంగా ఈ మాసం మొత్తం కూడాను ద్వాదశ రాశులకి 27 నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు గోచార ఫలితాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఒక నక్షత్రంలో ఎంతోమంది జన్మిస్తారు కాబట్టి దీని పర్సంటేజ్ బెన్ మీకు వచ్చే రిజల్ట్ మీరు ఒక 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు ఇది ఒక కొలమానం. ఈ గోచారం అనేది చెప్పడం అనేది ఒక కొలమానం. దీంట్లో వచ్చే చూచాయి సమాచారాన్ని ఒరిజినల్ జాతకంలో చూసుకొని రెమెడీస్ ఫాలో అయ్యి మీ జీవితాల్లో సమస్యలన్నీ పరిష్కరించుకోగలరని ఇవి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ జూన్ మాసంలో గోచారం తీసుకున్నట్లయితే గురువు, రాహువు, బుధుడు మేషరాశి సంచారం, కుంభంలో శని సంచరిస్తున్నారు. ఈ యొక్క జూన్ 30వ తేదీ వరకు కూడాను మనకు ఈ యొక్క కర్కాటకంలోనే కుజ సంచారం జరగనుంది. జూన్ 30న సింహంలోకి సంచరిస్తారు కుజభగవాన్. జూన్ 7వ తేదీ వృషభ సంచారం చేయనున్నారు బుధ మహానుభావులు. అలాగే జూన్ 24న బుధుడు మరల మిథున సంచారం చేస్తున్నారు. రవి భగవానుడు జూన్ 15న మిథున సంచారం చేయనున్నారు. కాకపోతే కేతు వచ్చేసి ఈయన తులారాశి సంచారం చేస్తున్నారు. చంద్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది ద్వాదశ రాశుల గోచారం. ఈ యొక్క మాసం రోజుల్లో వీరు మారే రాశులు, వీరు ఉన్నటువంటి రాశులు, ఏ రాశులలో వీరు సంచరిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశులకు వస్తున్నాయి. ఇకపోతే మకర రాశి మకరలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వస్తుంది. మీకు ఏనాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది. మీకు వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చేసి చతుర్థంలో రాహువుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ బుధంతో కూడాను చక్కగా జూన్ 7 వరకు బుధంతో కలిసి ఉంటారు. జూన్ 7 నుంచి జూన్ 24 వరకు కూడా నేను వృషభ సంచారంలో ఉంటారు బుధుడు. జూన్ 24న మరలా మిథున సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయన మీకు విశేషించి బుధుడిని తీసుకున్నట్లయితే 6వ ఇంటధిపతి, అష్టమాధిపతి. ఈయన 4, 5, 6 ఈ యొక్క 3 హౌసెస్ని కవర్ చేస్తారు ఈ మాసం మొత్తం కూడా. 4లో యోగించారు. కొంత మీకు మంచి పరిస్థితులను మిశ్రమంగా ఇచ్చుకుంటూ పోవలసినవి కనిపిస్తున్నాయి 4లో. పంచమంలో పెద్దగా యోగించారు. అలాగే 6లో యోగిస్తారు మరల. అంటే జూన్ 7 వరకు బాగుంటుంది, జూన్ 24 నుంచి బాగుంటుంది. ఏ విషయాలు? శత్రువుడి తగ్గడం, రుణ ఒత్తిడి తీర్చుకోవడం, అక్కడి నుంచి కొంత హెల్త్ బాగుండటం, అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుండడం, పెద్దవాళ్ల కార్యక్రమాలు కొన్ని బాధ్యతలు తీర్చుకోవటం, ఇలాంటి విషయాలు, భూ సంబంధమైన క్రయ విక్రయాలు కొంత కొలిక్కి రావటం, కొంత పెద్దవాళ్ళ ఆస్తులు కలిసి రావటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. బుధుడిచ్చే సమస్యలు పరిష్కారాలు ఇవి మొత్తం కూడా. ఇకపోతే మీకు సిబ్లింగ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్, దూర ప్రాంత ప్రయాణాలలో అలసట, నిద్రాభంగాలు, కొంత రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి బృహస్పతి మీకు కొంత సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాతృవర్గీయులతో కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే చతుర్థాధిపతి మీకు యొక్క లాభాధిపతి కుజుడు విశేషించి మీకు సత్వంలో ఉన్నారు. విశేషించి మీకు 6వ పంచమాధిపతి, దశమాధిపతి కూడాను మీకు సప్తమంలో ఉన్నారు. శుక్రుడు గ్రహయుద్ధానికి కుజునితో లోనై, ఈ గ్రహయుద్ధానికి లోనవటం మూలంగా మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శుక్రుడు బాగానే ఉన్నాడు, సప్తమంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఇక్కడ కొంత మీకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. ఎందుకనగా మీ జీవిత భాగస్వామి యొక్క చాకచక్యంతో కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. డైరెక్ట్ యోగించాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, వేణిలో శుక్రుడు ఉన్నాడంటే జీవిత భాగస్వామి చాకచక్యంతో బయటపడతారు. డైరెక్ట్ ఆయన మీకు యోగించడు. ఆయన అష్టమంలో ఉంటే యోగించేవాడు, అష్టమంలో లేడు. సప్తమంలో మీకు కుజుడు నీచలో ఉన్నాడు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏవి? వైద్యరంగంతో మీకు మెడికల్ అవసరం రావడం, ఏదైనా మెడికల్ డిపార్ట్మెంట్లలో ఉన్నవారికి, రక్షణ రంగంలో ఉన్నవారికి, అలాగే ఈ యొక్క ఎక్కువ అగ్నిమాపక సిబ్బంది, బిజినెస్ రంగాలలో ఉన్నవారికి,
వీరందరికీ కూడా జల వనరులలో పెట్టుబడి పెట్టి పనిచేసేవారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలను నడిపేవారికి, వీరందరికీ కూడాను షేర్ మార్కెట్లలో వడ్డీ వ్యాపారస్తులు, కళాకారులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళలకు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వీటితో బిజినెస్ చేసేవారికి వీరందరికీ కొన్ని ప్రాబ్లమ్స్, ఏదైనా ప్రాపర్టీస్ షేర్ చేసుకునే విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మకర రాశి వారికి, మకర లగ్నం వారికి కనిపిస్తుంది. ఇక వీరికి బెనిఫిట్ ఎక్కడ గోచరిస్తుంది? బుధుడు చక్కగా ఇచ్చాడు బెనిఫిట్. రవి వీరికి పంచమంలో ఉంటారు, తర్వాత ఆరులేకి వెళ్తారు జూన్ 15. ఈయన అష్టమాధిపతి. ఇక్కడ పెద్దవాళ్ళ ద్వారా కొన్ని కలిసి రావడం, వారికి మీకు సఖ్యత ఏర్పడడం, పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుండటం, హయ్యర్ అఫీషియల్ రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా కలిసి రావడం, రక్షణా రంగంలో ఉన్న వారికి కలిసి రావడం, సొసైటీలో మీ వెయిట్ పెరగడం, మీకు ఒక వాల్యూ రావడం, అలాగే మీకు శని కూడాను ద్వితీయంలో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వెళ్ళే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుతాడు, మంచి ఆలోచన పరిజ్ఞానం వస్తుంది. అలాగే మీకు ఈ యొక్క భాగ్యంలో చంద్రుడు సప్తమాధిపతి భాగ్యంలో ఉంటున్నాడు. ఇక్కడ కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పర్వాలేదు అనిపిస్తుంది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సొసైటీలో వాళ్ళ కోఆపరేషన్ కూడా మీకు కొంత ఉంటుంది టైంలో, అది బాగా బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సొసైటీ, జీవిత భాగస్వామి, సపోర్టు, తండ్రి గారి ఆదరణ, తండ్రి గారి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్, వివాహ ప్రయత్నాలు సానుకూలం, సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి మిశ్రమ ఫలితాలు, భూ సంబంధమైన క్రయ విక్రయాలు మిశ్రమ ఫలితాలు, ఇవన్నీ చూసుకుంటూ మీరు ఇదివరకటి కంటే కొంత బెటర్ కాబట్టి విశేషించి శనికి తైలాభిషేకాలు, దశరథ కురుత శని స్తోత్రాలు పారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలు, అలాగే రాహువుకు విశేషించి దేవీ కర్గమాల పారాయణ చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం, హనుమత్ ప్రదక్షిణలు చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంత పరిస్థితులు మీకు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత గోచారం పైన దీని ప్రభావం 30-40% పనిచేస్తుంది కాబట్టి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకొని మీరు రెమెడీస్ చేసుకోవాలి. అలాగే విశేషించి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర, ఈ చిటికనే వెళ్ళిపోవటం మీద నొక్కి పెట్టించి ఓం శ్రీ తిరువనాక్కుల ఈశ్వరాయ నమః 5 నిమిషాల శ్వాసం మీద దృష్టి పెట్టగలరు. శుభం. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.